తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఎందుకని వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్లు అనుకుంటున్నటువంటి హీరోస్ అందరూ దీని గురించి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? సైలెంట్ గా ఎప్పుడో ఒక ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత బాధితురాలు సైడ్ లైన్ అయిపోయేటువంటి పరిస్థితి ఎందుకని వస్తోంది? దీని గురించి మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఎందుకని దీన్ని హైలైట్ చేయట్లేరు? మనతో పాటుగా ఉన్నారు హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు నమస్కారం అండి. సో బాబు గారు, గతంలో కూడా మనం చాలా సార్లు కాస్టింగ్ కౌచ్, మీ టూ మూమెంట్, అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్లు వీటి గురించి మాట్లాడుకున్నాము. 5-6 ఏళ్ల కింద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక కమిటీని వేస్తున్నాము అని చెప్పారు. ఇలాంటి ఇష్యూస్ ఆన్ అండ్ ఆఫ్ పాపప్ అయి బయటకు వస్తున్నాయి, దాని గురించి పెద్ద చర్చ జరగట్లేదా, యాక్షన్స్ తీసుకోవట్లేదా, అసలు ఏం జరుగుతోంది? హేమా కమిటీ, జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ 2019లో ఇష్యూ అయిందండి. 2024లో దాన్ని రిలీజ్ చేశారు. ఏం చెప్తుందండి మనకి ఇది? ఒక దిలీప్ అనేవాడు ఒక దుర్మార్గుడు, మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాడు ఒక హీరో, ఒక సూపర్ స్టార్. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ని, ఒక హీరోయిన్ని ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ రేప్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఈ వెధవ దిలీప్ అనేవాడు హీ ఫండెడ్ దట్ ఆపరేషన్, ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి. ఇది జరిగిన తర్వాత అసలు ఈ మలయాళం ఫిల్మ్ సెక్టర్లో ఏం జరుగుతుంది అని గవర్నమెంటు పాపులర్ డిమాండ్ మీద ఇన్స్టిట్యూట్ చేసిన హేమా కమిటీ రిపోర్ట్, 2017లో ఆ ఇన్సిడెంట్ జరిగితే 2019లో హేమా గారు 290 పేజీల రిపోర్ట్ రాసి దాంట్లో 50 పేజీలకు పైన యాక్చువల్ విక్టిమ్స్ వారు నేమ్ చేసిన అబ్యూజర్స్ ఆర్ పర్పెట్రేటర్స్ ఉన్నవి, దాన్ని రిడాక్ట్ చేసి రిలీజ్ చేయండి అని చెప్పటం, తర్వాత జాగ్రత్త ఈ రిపోర్ట్ అందరికీ చూపించద్దు, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, విక్టిమ్స్ ఒప్పుకుంటేనే అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కదండి, కాబట్టి డు నాట్ రిలీజ్ అని ఆవిడ చెప్పారు. బట్ 2017 ఇన్సిడెంట్కి 2019లో జస్టిస్ హేమా గారు రిపోర్ట్ రాసేస్తే మనకి 2024లో దాని గురించి గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ వాజ్ నాట్ ఫ్రీ, ఎందుకంటే జడ్జ్ గారే చెప్పారు మీరు రిలీజ్ చేయొద్దు అని. మీరు అన్నారు కదా ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, హీరోస్ ఎవరు మాట్లాడట్లేదు. నేను ఇది మొదటిసారి కాదు కదండి, 2018లో శ్రీరెడ్డి గారి విషయం వచ్చినప్పుడు నేను మా అన్న ఆర్గనైజేషన్ని దుకాణం బంద్ చేయాలి అని చెప్పాను. నేను అప్పటి టాక్సిక్ అట్మాస్ఫియర్ ఇన్ ద ఫిల్మ్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయటానికి హ్యూమన్ రైట్స్ యాక్టివిజం కావాలి, ఈ ముసలి మొగ ప్రొడ్యూసర్లు యాక్టర్లు వీళ్ళ ద్వారా ఏమీ జరగదు అని నేను అప్పుడు అన్నాను. ఆ విషయం విన్నాక చాలామంది సినిమాల్లో ఉన్న వాళ్ళు కోపంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ మీరు అడిగిన దానికి నేను యాడ్ చేస్తానండి. ప్లీజ్. మలయాళం ఫిల్మ్ నేను ఇండస్ట్రీ అని కావాలని అనట్లేదు, ఎందుకంటే లీగల్గా అది ఇండస్ట్రీ కాదు, అదొక యాక్టివిటీ అంతే. ఇండస్ట్రీ అంటే దానికి కొన్ని నార్మ్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇండస్ట్రీ చేయొచ్చు కానీ కాలేదు. మగవాళ్ళు ఏం మాట్లాడలేదని మీరు అంటున్నారు, ఆడవాళ్ళు మాట్లాడారా? ఇప్పుడు విమెన్స్ కలెక్టివ్ ఒకటి ఉందండి, విమెన్స్ కలెక్టివ్ ఇన్ సినిమా, వారు తీసుకున్న ఇనిషియేటివ్, వాళ్ళు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్లే, కొంతమంది సినిమాతో కనెక్టెడ్ కానీ మోస్ట్లీ నాట్. కానీ విక్టిమ్స్ ఎవరు ముందుకొచ్చి మాట్లాడకపోవటం మనం నోటీస్ చేస్తున్నాం. ఒక ప్రాపర్ పోలీస్ కంప్లైంట్ మనకి పేరు చెప్పకపోయినా విక్టిమ్ అంటూ ఒకళ్ళు అది ఆ
కంప్లైంట్ సైన్ చేసే వాళ్ళు ఒకళ్ళు కావాలి కదా, అది చేయటం లేదు. దాన్ని కంప్లీట్గా వాళ్ళని బ్లేమ్ చేయకూడదు అండి. ఎందుకు చేయకూడదు అని అంటే వాళ్ళ జీవన భృతి దీంతో లింక్ అయి ఉంది కాబట్టి, వాళ్ళు రేపు ఆకలితో ఉండాల్సి వస్తుంది అని భయపడుతున్నారు కాబట్టి. ఈ సినిమా అన్నది, అది బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, అది తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, ఇది ఇట్స్ ఎ క్లీక్ ఆఫ్ పీపుల్, ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డామినేటెడ్ బై మెన్ హూ డు నాట్ మైండ్ ది ఎక్స్ప్లాయిటేషన్ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు మగవాళ్ళకే ఫీజు ఎక్కువ ఇవ్వటము యాక్టింగ్కి, ఆడవాళ్ళకి తక్కువ ఇవ్వటము విషయంలో డిస్క్రిమినేషన్ ఉంది అక్కడ. నేను దాన్ని బిగ్ బాస్ షోలో నేను హైలైట్ చేశాను. బిగ్ బాస్ షోలో అక్కడ గేమ్లో నన్ను ప్రొడ్యూసర్గా చేశారు. చేసినప్పుడు నేను ఎవరికి జస్ట్ బికాజ్ యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని నిరూపించాను. అది చూపించారని కూడా నాకు చెప్పారు. ఒక ఈక్వల్ రైట్స్, ఈక్వల్ డిగ్నిటీ ఉన్న సొసైటీ కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు వేరియస్ సెక్టర్స్ క్రియేట్ రెసిస్టెన్స్ విచ్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. వీటిల్లో మోస్ట్ పాపులర్ మీడియం, మోస్ట్ ఈజీ యాక్సెస్ టు పీపుల్ ఈజ్ సినిమా కాబట్టి సినిమాలో ఏం జరుగుతుందో మనం దాని గురించి మాట్లాడుకుంటాం. మీటూ మూవ్మెంట్లో అమెరికాలో ఒక 15-16 ఏళ్ళు ఇంకెక్కువ అయినట్టుంది, అమెరికాలో సెక్షువల్ హారెస్మెంట్ ఎట్ వర్క్, అన్ఫేర్ వర్క్ ప్రాక్టీసెస్, అన్సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్, వీటి గురించి అమెరికాలో తారాంకి అనుకుంటాను ఆవిడ పేరు, ఆవిడ స్టార్ట్ చేసిన మూవ్మెంట్ హాలీవుడ్కి స్ప్రెడ్ అయ్యి ఎంతోమంది ఆడవారు ముందుకొచ్చి తమని ఎవరు అబ్యూస్ చేశారో చెప్పారు. ఇప్పుడు మనకి చట్ట ప్రకారం ఏంటండి, చట్ట ప్రకారం భారతదేశంలో విక్టిమ్ పేరు చెప్పకూడదని ఉంది, ఎవడు చేశాడో చెప్పొద్దని లేదు. మన దేశంలో విక్టిమ్స్ బయటకు వచ్చి నా పేరు ఇదని చెప్తున్నారు, కానీ ఎవడు చేశాడో చెప్పటానికి ధైర్యం లేకుండా. వీళ్ళందరూ వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతులు, పెద్ద పెద్ద కబ్జా చేసిన ల్యాండ్లో కట్టుకున్న స్టూడియోల అధిపతులు వీళ్ళు. వీళ్ళకి భయము ఉండదు, వాళ్ళంటే భయం చాలా మందికి ఉంటుంది. అందుకనే మనకి ఇలా ఉంది, అమెరికాలో అలా ఉంది. అమెరికాలో కూడా జరిగింది అన్యాయమే, కానీ కొంచెం ఊతం ఇచ్చి ఎవరో మేమున్నాము అని, ప్రజలందరూ మీతో ఉన్నారు అన్న ఒక ఇంప్రెషన్ రాగానే ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటికి రావటం, హార్వే వైన్స్టైన్ లాంటి వాడిని, అసలు ద టాప్ మోస్ట్ మూవీ మొగల్ ఇన్ దట్ కంట్రీ, వాడిని లోపల పెట్టేశారు. వాడు ఇంకా లోపలే ఉన్నట్టుంది ఇన్నేళ్ళ నుంచి. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ పీపుల్ హ్యావ్ టు కమ్ అవుట్. ఇప్పుడు 2-3 వారాల క్రితము డాక్టర్ సుజాత, పేరెందుకు చెప్తున్నానంటే ఆవిడే చెప్పారు తన పేరేంటి అని. డాక్టర్ సుజాత అనే ఆవిడ బర్కాదత్తో మాట్లాడారండి, తనకేం జరిగిందో చెప్పారు. తనకి 16 ఏట నుంచి తనని గ్రూమ్ చేయటం, తను 18 ఏడు వచ్చేటప్పటికల్లా తన్ని రేప్ చేశాడు ఒక పెద్ద డైరెక్టర్ తమిళ్ సినిమాలో అని ఆవిడ చెప్పారు. అది వింటూ ఉంటే ఒళ్ళు జలదరిస్తుంది, కంట్లో నీళ్ళు వస్తాయి. ఓపెన్గా చెప్పేశారు ఆవిడ, ఎలాక్వెంట్గా చెప్పారు. కానీ ఆవిడ కూడా డైరెక్టర్ పేరు చెప్పలేదు. సో అందరూ ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఏడ్చుకుని వెళ్ళటమే కానీ తప్పు చేసిన వాడిని పట్టుకునే అవకాశం లేకుండా అయిపోతా ఉంది వ్యక్తి. ఆవిడ డాక్టర్ గారు, ఆవిడన్నా చెప్పు ఉండాల్సింది. కానీ విక్టిమ్ని మనం డిమాండ్ చేసే అంత దుర్మార్గంగా ఉండకూడదండి, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అంతే. ఇప్పుడు 35 ఏళ్ల క్రితం ఏదో జరిగింది నాకు అని ఇప్పటికీ నాకు ట్రామాటిక్గా ఉంటుందన్న ఆవిడ్ని మళ్ళీ పేరు చెప్పు, సబ్సిక్వెంట్ మీడియా అటెన్షన్ ఎదుర్కోగలనని చెప్పు అన్న డిమాండ్స్ మనం
పెట్టడం కష్టం. సో ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. అంటే అక్కడ అందరు రిజైన్ చేశారు, రిజైన్ చేసిన వాళ్ళు చాలా అగ్లీ థింగ్ దట్ దే రిజైన్. సైలెంట్ గా ఉండటం వేరు, అందరూ కలిసి రిజైన్ చేయటం వేరు. మీరు అన్నారు ఇక్కడ కూడా థింగ్స్ హ్యావ్ నాట్ బీన్ గుడ్ అని. ఏ ఫీల్డ్ లోనూ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ అండి. ఇప్పుడు కేవలం సినిమా అనే కా, ఇప్పుడు ప్రజ్వల్ రేవణ ఉన్నాడు, పూర్వ ప్రధానమంత్రి మనవడు, అతను వీడియో తీసుకుని ఇల్లిసిట్ అంటం కంటే కూడా ఫోర్స్డ్ సెక్షువల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు అతన్ని ఏం చేశారు? కొద్ది కాలం జర్మనీ పారిపోయాడు, తిరిగి వచ్చాడు, పార్టీలోంచి తీసేశారు. నేను ఐ డ్రీమ్స్ డిస్కషన్లోనే 2-3 సార్లు చెప్పాను, సినిమాల్లో డైలాగులు రాసేవాళ్ళు అత్యంత టాక్సిక్ డేంజరస్ డైలాగులు రాస్తున్నారు. నేను అందరూ గురుజీ అంటారు, ద డర్టీ ఫెలో త్రివిక్రమ్ అని కూడా అన్నారు. ఎందుకన్నాను, అతని డైలాగులు చూడండి. గురుజీ ఏంటండి మనిషికి పేరు, అతను రాసిన డైలాగులు ఏంటి? జల్సా సినిమాలో, 2008లో తీసిన జల్సా సినిమాలో, పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా అని రాశాడు ఈ దరిద్రుడు. పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా, పరిగెత్తేటప్పుడు చెయ్యాలి అని చెబుతున్నావా అని రాసిన వాడు గురుజీనా. ఏం తెలుస్తుంది మనకి దీనివల్ల ఈ సినిమా ఫీల్డ్ గురించి? మీరే చెప్పండి. నేను లిజెండ్ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తిరిగేవాడు హీరోయిన్ ని సెట్ మీద కొట్టాడంట. తర్వాత లైసెన్స్ ఉందో లేదో తెలియదు కానీ తుపాకీ తీసుకుని TV9 ఆఫీస్కి వెళ్ళాడంటే బెదిరియటానికి ఎవరు. ఇదొక స్టోరీగా చెప్పుకుంటున్నారండి, ఇది నేరాలు ఘోరాల్లో రిపోర్ట్ కావాలి. అరే అట్లా చేశాడంట, ఆహా ఏం మనిషి ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ. సో ఈ కాంటెక్స్ట్లో ఇట్ ఈస్ సాడ్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకోటి, తెలుగు సమాజము ప్రేక్షక సమాజం, అది సినిమా అవ్వచ్చు, నేరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు టీవీ పెట్టుకుని 1-2 గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి. ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ప్రొటెస్ట్ చేయాలి. చిన్నపిల్లలకి అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా? వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్లేదండి. ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో 4 కామెంట్లో ఏదో అదే యాక్షన్ అనుకుంటున్నారు. మిస్బిహేవ్ చేస్తున్న వాళ్ళని, లేదు రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్న వాళ్ళని ఎవరు ఎదుర్కోకపోవటం అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. మనం నేను ఈ పార్టీకి చెందుతాను వీళ్ళని అనకూడదు అన్నట్టుగా, నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటే వాళ్ళు ఇండస్ట్రీ అనుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడకూడదు అనుకోవటం, ఇట్స్ ఎ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్. ఈ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ యొక్క షాడోలో బతుకుతాయి ఈ కీటకాలన్నీ కూడా. అరే అట్లా చేశాడంట, ఆహా ఏం మనిషి ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ. సో ఈ కాంటెక్స్ట్లో ఇట్ ఈస్ సాడ్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకోటి, తెలుగు సమాజము ప్రేక్షక సమాజం, అది సినిమా అవ్వచ్చు, నేరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు టీవీ పెట్టుకుని 1-2 గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి. ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ప్రొటెస్ట్ చేయాలి. చిన్నపిల్లలకి అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా? వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్లేదండి. ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో 4 కామెంట్లో ఏదో అదే
అదే యాక్షన్ అనుకుంటున్నారు. సమాజాలు మారేదెలా? సమాజాలు సమాజం పైన దృష్టి సారిస్తే మారుతాయి. ఇప్పుడు చూడండి, లడ్డు గోళ చాలా చూస్తున్నాము. అందరు హిందువులతో పాటు నేను కూడా ఖిన్నున్నయ్యాను. నేను హిందువుని కాదు, కానీ ఎందుకు అయ్యాను అని అంటే, వారు కోరుకుంటున్న, వాళ్ళు ఏదైతే వాళ్ళ పద్ధతులు అని అనుకుంటున్నారో దాన్ని బ్లేటెంట్గా వైలేట్ చేసిన కారణంగా వాళ్ళందరూ బాధపడుతుంటే అయ్యో అని అనిపించింది నాకు కూడా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు దీక్ష పొందుతున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష అని. వీరెవరు? జల్సా సినిమాలో ఆడవారిని రేప్ ఎలా చేయాలో చెప్పిన డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. అది వింటూ ఆ సీన్లో యాక్ట్ చేసిన వారెవరు? సినిమా రంగంలో పెద్ద మనిషిగా ఉన్న బ్రహ్మానందం గారు. ఇదంతా చూసి చప్పట్లు కొడుతున్న వాళ్ళెవరు? కోట్ల మంది తెలుగు ప్రజలు. ఈ కల్చర్ ఏదైతే ఉందో, బ్యాక్వర్డ్ లో కల్చర్, దీన్ని మనం అడ్రస్ చేయాలి. ఫలానా వాళ్ళు మాట్లాడలేదా, ఫలానా వాళ్ళు మాట్లాడారా అని ఎప్పుడు వెతుక్కోగలవంటే అట్లా మాట్లాడే ఒక కల్చర్ ఉన్నప్పుడు. లేదు కదండి. ఇప్పుడు నాకు సినిమాలంటే ఎక్కువ పరిచయం లేదు. ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా కన్సంప్షన్ ఆర్ కల్చర్. ఒకప్పుడు నేను సినిమాలకి రివ్యూలు రాసేవాడిని న్యూస్ పేపర్స్కి, బట్ దట్ టైమ్ ఇస్ గాన్ అండ్ దోస్ ఫిల్మ్స్ వర్ నాట్ ఇండియన్ ఫిల్మ్స్, ఫ్రెంచ్ జర్మన్ సినిమా. ఫ్రెంచ్ సినిమాలో జెరార్ దెపార్డ్యూ అని చాలా ఫేమస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఆయన మీద రేప్ అలిగేషన్స్ వచ్చినాయి. బెల్జియం పారిపోయి కూర్చున్నాడు అక్కడ. ట్యాక్స్ కారణాల వల్ల వెళ్ళానన్నాడు, కానీ పోలీసులు పిలుస్తారేమో అని భయం వేసి అక్కడున్నా. ఇంకొక అతను, ఫర్గెట్ హిజ్ నేమ్, అమెరికన్ యాక్టర్, అతని మీద పీడోఫీలియా కేసు ఉందని స్విట్జర్లాండ్లో దాక్కున్నాడు. సో ఈ రంగంలో మటుకు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది, అబ్యూజ్ అన్నది చాలా ఉందండి. కానీ నేను చూసింది ఏంటంటే, యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ నో ఇనఫ్, నేను ఒక అవుట్సైడర్గా చూస్తున్నది ఏంటంటే, 1970s 1980s వరకు సినిమా రంగంలో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది కాదేమో. తెలుగు సినిమా రంగంలో ఎగ్జాంపుల్, తెలుగు సినిమా రంగంలో ఎఫైర్స్ ఉండేవి. ఒక హీరో, ఒక హీరోయిన్, ఆ సినిమాల్లో కూడా ఎఫైర్లే కదండి. హీరోకి ఇద్దరు భార్యలు, ఖర్చీఫ్లు పట్టుకున్న ఆడవాళ్ళు వెళ్ళి ఒక భార్యకు కష్టమైతే ఏడవటం సినిమాల్లో. ఒక వెరీ బ్యాక్వర్డ్ కల్చరల్ సిట్యువేషన్. కానీ టు కమ్ టు ది మెయిన్ పాయింట్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ది ఆడియన్స్, దిస్ ఈజ్ అబౌట్ ద ఫీల్డ్. పెద్ద సినిమా యాక్టర్లు ఎవరినైతే హీరోలుగా అందరూ పరిగణిస్తారో వారికి ఇంకెవరో ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయేమో, కానీ కనిపించిన ప్రతి యంగ్స్టర్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాలని హీరోలను మనం చూడమండి, లేదు వారి గురించి ఎవరు రాయలేదు. బట్ ఈ మోడర్న్ అంటే గత 40 ఏళ్లలో జరిగిన ఇది, ఎవరైతే స్టూడియోలను నడుపుతున్నారో, ఎవరైతే ప్రొడ్యూసర్లుగా ఉన్నారో, ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నారో, ఎవరైతే యాక్టర్స్గా ఉన్నారో, ఎవరైతే ప్రొడక్షన్ ఇన్ఛార్జ్లుగా ఉన్నారో, ఎవరెవరికి అసలు ఇటన్నిటిలోనూ మగవాళ్లే ఉండటం ఒకటి ఆశ్చర్యకర విషయం. రెండో విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఆడవారితో పనిచేస్తున్నప్పుడు ఆడవారు వాళ్ళ అమ్మనో నాన్ననో షూటింగ్లకి తీసుకెళ్ళటం. మీరు ఆఫీస్కి వెళ్తూ మీ అమ్మగారినో నాన్నగారినో ఆఫీస్కి తీసుకెళ్తారండి?
నువ్వే అండి, ఎక్కడ ఏ ఫీల్డ్ లో జరిగింది, ఏ కేవలం ఫీల్డ్లో అందులో జరగండి మాత్రమే. అంటే ఇది వీళ్ళు డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్కి టీవీ ఛానల్స్కి మంచి రివ్యూలు రాయించుకుని తమ ఆటలు పాటలు పెళ్ళిళ్ళు చావులు అంత దినాలు అన్నిటినీ కవర్ చేయించుకుంటూ వీళ్ళే అసలు సమాజంలో ఉన్నారని చెప్పుకునే వీళ్ళు వీళ్ళతో పనిచేయటానికి వెళ్తే తోడు పెద్దవాళ్ళని తీసుకుని వెళ్తున్నారు ఆడవాళ్ళు కొట్టకుండా. అట్లా చేసినా లిజెండ్ గారు తన సెట్లో ఒక ఒక హీరోయిన్ గారిని కొట్టారు. అది ఇప్పుడు వాట్ కెన్ బి డన్ అబౌట్ దిస్ ఇఫ్ విక్టిమ్స్ డు నాట్ కమ్ అవుట్? విక్టిమ్స్ హ్యావ్ టు కమ్ అవుట్, దే నీడ్ టు బి గివెన్ ద ప్రొటెక్షన్. వీళ్ళని ఎవరూ డ్యామేజ్ చేయకుండా, ఇప్పుడు మా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదండి, దాని ఎలక్షన్ తమాషా చూసి ఉంటారు కదా, అంతకంటే పెద్ద కామెడీ ఇవి లేవు. దాంట్లో కాంటెస్టెంట్ ఒక ఆవిడ ఇంకెవరో కాంటెస్టెంట్ను రైవల్ను కొరికింది. వీళ్ళు ఎట్లాంటి మనుషులు మనకు కనిపించలేదండి. పీపుల్ ఆఫ్ డిగ్నిటీ, ఒక స్థాయి, ఒక వెయిట్ ఇన్ దేర్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కావాలి. ఒక క్లీక్గా నడుపుకోటాలు, ఈ కాంపౌండ్లు పెట్టుకోటాలు, వాటి ద్వారా సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పటాలు, ఆశ పెట్టటాలు, ఇట్స్ ఎ జనరలీ అన్వెల్కమ్ కల్చర్ అండి. దాంట్లో ఇవే జరుగుతాయి, ఇంకేం జరగవండి. నేను ఇన్ని రంగాలు చెప్పాను కదా, అన్ని రంగాల్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఐ హ్యావ్ టు యాడ్ వన్ వెరీ ఇంపార్టెంట్ కరెక్టివ్ టు వాట్ ఐ హ్యావ్ సెడ్. మీకు తెలుసో తెలీదో, మై వైఫ్ సహన వాజ్ అన్ యాంకర్ ఆన్ టీవీ అండ్ షీ ఆల్సో యాక్టెడ్ యాజ్ ఎ హీరోయిన్ ఫర్ ఎ ఫిల్మ్. అవును, నేను మా పెళ్ళి అయినాక జరిగింది ఇది. నేను లండన్లో ఉన్నప్పుడు తను ఇండియాకి వచ్చినప్పుడు ఏదో క్యాజువల్గా మళ్ళీ ఒక రెండో మూడో షోస్ చేస్తాను తను యాంకరింగ్ చేయడానికి వెళ్తే శబ్దాలయ ప్రొడ్యూసర్ ఓనర్ ఎంఎస్ రెడ్డి గారు చూసి అందం సినిమాకి నాకు ఈ అమ్మాయి కావాలి అని అడిగి ఆరాధిస్తే మా చుట్టాలందరూ కూడా అబ్బేబే ఆ సినిమా రంగంకి మనం వెళ్ళటం ఏంటి, చాలా డేంజరు, ఇట్స్ నాట్ సేఫ్ అని అన్నారు. నన్ను అడిగారు, అఫ్ కోర్స్ మై వైఫ్ ఆల్సో ఆస్ మీ, నీకు ఇష్టం ఉంటే తప్పకుండా చెయ్యి అన్నాను నేను. అందరు ఇట్లా అంటున్నారు పెళ్ళైన వాళ్ళు చేయకూడదు, ఆ సినిమా రంగంలో చాలా డేంజర్స్ ఉంటాయి అంటే, నా భార్య డేంజర్ ఉంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోలేనంత వీకా అని నేను అడిగాను. షీ వెంట్. ఎప్పుడు ఎలా వెళ్ళింది అని అంటే, మా నాన్నగారు అబ్జెక్ట్ చేయలేదు కానీ అమ్మాయి నా కేర్లో ఉండగా ఐ హ్యావ్ టు టేక్ కేర్, ఐ కాంట్ బి ష్యూర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ సహనా అని అంటే ఎంఎస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఓ గంట సేపు ఇంట్లో కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి, చూడమ్మా నాకు మానవరాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్టా చూసుకుంటాను, నిన్ను అట్లాగే చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లారు. నాకు టికెట్ పంపించి వైజాగ్లో షూటింగ్ చూద్దూ రా బాబు అని పిలిచారు. పిలిచి, అరే నువ్వు ఒక 3 ఏళ్ళు ముందు నన్ను కలిసి ఉంటే ఈ సినిమాకి నేనే నిన్నే హీరో చేసేవాడిని కదా అని నన్ను ఏదో యాక్ట్ చేయమన్నారు. ఓకే, అంటే అది నా గురించి కాదు, వాళ్ళ గురించి, హౌ ఫ్రెండ్లీ దేవర్. పొద్దున్న 7:30కి తలుపు కొట్టి ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఎంఎస్ రెడ్డి గారు విత్ మై వైఫ్ విత్ మీ వెన్ ఐ వాజ్ దేర్ తాగమ్మా అని ఇచ్చి వెళ్ళిన వ్యక్తి. ఇదే సినిమా రంగం నుంచి వచ్చిన ఆయనే కదా, సో అందరినీ గంపగుత్తగా అనకూడదు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి అందులో. కేస్ బై కేస్ కేస్ బై కేస్ ఇది జరిగింది ఈ వ్యక్తితో అని అంటే అదేంటో మనం తెలుసుకోవాలి. మహేష్ బాబు గుంటూరు కారంలో డర్టీ డైలాగ్ చెప్తే మహేష్ బాబు విలువలేంటో క్వశ్చన్ చేయాలి.
అది రాసిన వాడు త్రివిక్రమ్ అయితే ఇట్రా నువ్వు అసలు ఏంటి నువ్వు ఏం రాస్తున్నావు అని అడగాలి. ఎందుకంటే ఇవి సింప్లీ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు ఆ సినిమాలో నవల్లో క్యారెక్టరు అట్లాగే క్రియేట్ అవుతుంది, వాళ్ళు దుర్మార్గులుగా ఉంటారు మంచి వాళ్ళుగా ఉంటారు అని అనొచ్చు, అండ్ దెర్ ఈస్ జస్టిఫికేషన్ ఫర్ ది ఆర్గ్యుమెంట్. బట్ ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్ అన్నది ఈ శాల్తీలు బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టండి. ఇప్పుడు నువ్వు సినిమాలో ఏమైనా అనొచ్చు అఘోరాగా, నువ్వు బయటకు వచ్చి ఆడాలని ప్రెగ్నెంట్ చేయాలని స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నువ్వు అఘోరా టైప్ అని అర్థమవుతుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ వీళ్ళేం పెద్ద సాధువులేం కాదు అని మటుకు మనకు తెలుస్తాం. ఇష్టం వచ్చినట్టు అనకూడదు, ఎవరిని అనకూడదు. సో ఈ ఇట్లాంటి అట్మాస్ఫియర్లో కవిత గారు మీరు ఈ కమిటీ ఏర్పాటు చేశారు, మా వాళ్ళు చేశారు లేకపోతే వేరే వాళ్ళు చేశారు అంటే డస్ ఇట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్? ఇఫ్ ఇట్ షుడ్ దెన్ వాట్ ఆర్ దేర్ పాస్ట్ యాక్షన్స్ విచ్ గివ్ అస్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ నౌ దే విల్ డూ సంథింగ్ గుడ్? ఇప్పుడు కొరియోగ్రాఫర్ గారు డాన్స్ మాస్టర్ గారిని అనకముందు ఇవి లేవా? ఈ పెద్ద మనుషులు, ఈ పెద్ద అక్కలు వీళ్ళందరూ ఇవాళ కమిటీల్లోకి దిగారు కదా, కమిటీ లేనప్పుడు నువ్వేం చేశా? నీకు తెలీదా నేను ఏ రంగంలో ఉన్నానో, ఆ రంగం నాశనం అయిపోతుంది, నేను దీన్ని ఒప్పుకోకూడదు, ఐ మస్ట్ టాక్ అబౌట్ ఇట్ అని వీళ్ళకి ఎవరికి అనిపించలేదా? నిన్న దాకా ఏం చేయని వాళ్ళు రేపు ఏదో చేస్తారా అనుకోవద్దండి. ఇవన్నీ అరెస్ట్ జరిగిపోయింది, అరెస్ట్ జరిగిపోయింది, దానికి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వచ్చింది అనుకుంటున్నారా? ఓవరాల్ గా అది కేవలం ఆ పర్సన్ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని బయట ప్రపంచానికి తెలిసింది. ఓవరాల్ గా ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతున్నాయి తప్ప. మన నేను ఇందాక మీతో అన్నట్టుగా తెలుగు ప్రజలు ప్రేక్షకులు మాత్రమే, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు సోషల్ మీడియాలో ఒక బూత్ రాస్తేనో, ఒక కోపంగా ఒక మాట రాస్తేనో సమాజానికి వాళ్ళు ఒక సమిధనై అర్పించుకున్నారు తమను తాము అనుకునే రకాలుగా మారిపోయారు. ఇలా ఉండేది కాదు ఒకప్పుడు. దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సో కాల్డ్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్. అట్లాగే అవుట్ రేజ్ అన్నది న్యాచురల్గా ఎథికల్గా రావాలండి. ఇప్పుడు ఆ ప్రణీత్ హనుమంతు అనే ఒక మనిషిలాగా కనిపించే ఒకడున్నాడు, వాడు చిన్న తల్లి కూతురు అన్నది కాదు, ఒక బిడ్డ, 5-6 ఏళ్ళ బిడ్డ. ఆ బిడ్డకి సెక్షువాలిటీ ఆపాదించి సెక్షువలైజ్ చేయటం అన్నది చేసినందుకు ప్రొటెస్ట్ జరిగింది కదా. చాలామంది ఏమన్నారంటే ఇతను బ్యాడ్ రివ్యూస్ రాస్తున్నాడు కాబట్టి ఇతన్ని అటాక్ చేయటానికి ఇది ఉపయోగించుకున్నారు ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అని అన్నారు. అది నిజం కాకపోతే వేరే ఇష్యూస్లో మాట్లాడి ఉండాలి కదా కదా. అది ఇక్కడ కూర్చుని నేను అక్యుజేషన్స్ చేయటం అన్యాయము తప్పు, కానీ ఒక అబ్జర్వర్గా ఇన్ని ఘోరాల్లో ఒక ఘోరం ఇదొక్కటే ఎందుకు చేసావు అనట్లేదు. ఎందుకంటే ఒకటి చేయడం కూడా మంచిదే, కానీ అది మాత్రమే చేసి అంతకుముందు తర్వాత ఏమీ చేయక ఇది జరుగుతూ ఉన్నప్పుడు కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవటం, ఇవన్నీ దే డోంట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. నేను ఈ విషయం తెలియకుండానే అతని డర్టీ ఫెలో అన్నాను. పూనం కౌర్ అనే ఆవిడ ఏదో చెప్పి చెప్పకుండా నర్మగర్భంగా కరెక్ట్ టైంకి నేను చెప్తాను. ఏంటండి నేరాల రిపోర్టింగ్ గాసిప్ పేజ్ 3 న్యూస్ ఐటమ్స్ అవ్వాలా? నువ్వు చెప్పాలి, పేరు చెప్పాలి. ఇవాళ నువ్వు ఇండస్ట్రీలో కూడా లేవు కదా, నువ్వు ఇండస్ట్రీ అనుకుంటున్న దాంట్లో అవకాశాలు పోతాయనే పరిస్థితి కూడా కాదు కదా. సో యు షుడ్ నేమ్ ద పర్సన్, యు షుడ్ సే ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్డ్ ఆర్ డోంట్ సే ఇట్.
ఇప్పుడు మీరందరూ వచ్చి చెప్పాలి అనే డిమాండ్ ఎవరిది కాదు, కానీ మీరు అక్కడ ఒక 50 మంది ఉంటే దాంట్లో 30 మందో 25 మందో 40 మందో ఎంతమంది మర్యాదస్తులు ఉన్నారో మనకు తెలీదు, కానీ నువ్వు సరిగ్గా చెప్పకుండా అట గాల్లో 4 మాటలు అన్న కారణంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేసింది కదా. నేను మీకు చెప్పినట్టుగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి, నా భార్య విషయంలో అందరూ తనని బెదిరించారు, భయపెట్టారు, వద్దన్నారు, కాదన్నారు. నేను నీకు ఇష్టమైతే తప్పకుండా ఐఎమ్ విత్ యూ అన్నాను, కాకపోతే నేను లండన్లో ఉన్నాను అప్పుడు. కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటి, మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారు ఇంత బాగా మాట్లాడి చూసుకోవటమే కాకుండా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ సొరకాయ కూర అది వండించి మాకు తినిపించి పంపించారు. అంటే అందరినీ ఒకే దాన్ని కట్టేయకూడదు అన్నది ఇట్స్ అన్ ఆబ్వియస్ థింగ్, బట్ ఇట్ నీడ్స్ టు బి రిపీటెడ్ ఇప్పుడు ఈ జల్సా సినిమా రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ అండి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఓనర్స్ కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కానీ షుడ్ దే నాట్ బి అకౌంటబుల్? ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుందండి, ఆర్టికల్ రాసిన వ్యక్తి పైన మనకు అభ్యంతరం ఉంటే ఆ వ్యక్తిని అలాగే పబ్లిషర్ని అలాగే ఎడిటర్ని అందరినీ బాధ్యులు చేస్తాం కదా. ఒక ప్రొడక్షన్ హౌజు ఇంత పువర్ క్వాలిటీ, లో స్టాండర్డ్స్ అండ్ హారిబుల్ కంటెంట్, మళ్ళీ గుర్తు చేస్తున్నా నేను, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇవాళ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, 2008లో జల్సా సినిమాలో నిద్రపోతున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుంది రా అన్న డైలాగ్ చెప్పారు. ప్రాయశ్చిత్తం అందుకు చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం అందుకు చేసుకో, పవిత్రత అపవిత్రత అంటున్నారే, ఆడవాళ్ళు మీకు పవిత్రమైతే మీరు అట్లాంటి మాట మాట్లాడినందుకు మీరు అక్కడ చేసుకోండి ప్రాయశ్చిత్తం అందుకు చేసుకో. ముఠాలుగా విడిపోయిన జనాల సమాజం అన్నది, నేను ఈ పార్టీతో ఉన్నాను, నేను ఆ వ్యక్తికి వీరాభిమానిని, నేను అంటానికి ఒప్పుకోను, నేను ఫలానా సేనలో ఉన్నాను, నేను ఫలానా గ్రూపులో ఉన్నాను, ఆర్మీస్ ఉన్నాయి, ఆర్మీస్ ఉన్నాయి, దీనితో థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకోటి నేను ఐ హ్యావ్ టు స్పీక్ కేర్ఫుల్లీ బట్ పర్హాప్స్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్ ఓపెన్లీ, బిగ్ బాస్లో నేను ఒకడిని ఈ ఇంట్లోంచి బయటకి పంపించేయాలి, నేను పంపించలేకపోతే నేను ఈ హౌస్లోంచి వెళ్ళిపోయినాక మీరందరూ కలిసి పంపించేయాలి అన్నా. ఎందుకని ఉంటాను, ఆ హౌజ్లో కనీసం ఇద్దరు ఆడవాళ్ళు, నాకు ఆ హౌజ్లో ఎటువంటి ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ వారి పట్ల జరిగిందో అది వాళ్ళని చెప్పారు కాబట్టి. నేను ఓపెన్గా ఎందుకు మాట్లాడలేదంటే ఆ మాట్లాడటం అన్నది మొదటిసారి విక్టిమే మాట్లాడాలి, బయట వాళ్ళు మాట్లాడకూడదు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు నేను వారి పేర్లు చెప్పట్లేదు, కానీ నేను ఎవడినైతే హౌజ్లోంచి బయటకు పంపించాలన్నా వాడు ఒక అమ్మాయిని జాకెట్ దగ్గర చేయబెట్టడం దగ్గర నుంచి ఇంకొక అమ్మాయిని ఇంకో రకంగా టచ్ చేయటం కానీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్క్ అండి, సో వర్క్ ప్లేస్లో సెక్షువల్ హారెస్మెంట్ ఉండకుండా ఉంటాను, కమిటీ అక్కడ ఉండాలి. చూసారా, నేను హౌస్ బయటకు వచ్చేసినాక హౌస్ బయటకి నేనే వెళ్తాను అని చెప్పాను, కెమెరాలో చూపించలేదు, నాకు ఇది అక్కర్లేదు, నేను బయటకు వెళ్తాను అన్నాను. అన్నాక 2 వారాలు పట్టింది వెళ్ళటానికి, నేను అన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉన్నాను. షో అయిపోయినాక ఆ లేడీస్ గ్రూప్తోనే నేను అన్నాను, నేను మీతో ఉంటాను,
నాకు విదేశాలు వెళ్ళే ప్లాన్ ఉంది, ఎప్పటి నుంచో చేసుకున్న నా ప్లాన్ ఉంది. బిగ్ బాస్ కారణంగా కొన్ని నెలలు డిలే అయింది. నేను వెళ్ళకముందు ఆ రిలేటెడ్ హ్యూమన్ రైట్స్ సపోర్ట్ నేను ఇస్తాను, రండి కంప్లైంట్ ఇవ్వండి అని నేను చెప్పాను. హౌస్లో కూడా చెప్పాను, కెమెరాకు వచ్చి చెప్పండి, మీరు కెమెరాలో చెప్తే బిగ్ బాస్లో ఉండే 90 కెమెరాల్లో ఒక కెమెరా ముందుకు వచ్చి చెప్పమన్నా, చెప్పలేదు. షో అయిపోయినాక నేను అడిగాను వాళ్ళు, మీరు చెప్తారా అని. అంటే దే వర్ వెరీ టచ్డ్ బై మై సపోర్ట్ టు దెమ్. కానీ సార్ మీకు తెలుసు కదా, మేము ఈ మాట్లాడితే మాకు ఇక ఆపర్చునిటీసే ఉండవు. అంటే అటువంటి రంగంలో మీకు ఆపర్చునిటీస్ కావాలా అని నన్ను నవ్వారు ఎంబారెస్మెంట్తో, కాస్త సిగ్గుతో. బై ది వే, వాళ్ళు ఎవరికీ కూడా సైలెంట్గా ఉన్న తర్వాత కూడా వాళ్ళ కెరియర్సే ముందుకెళ్ళారు. అప్పుడప్పుడు ఫ్లాష్గా కనిపించి వెళ్ళిపోవటమే తప్పిస్తే ఇట్ డిడ్ నాట్ హెల్ప్. సో బిగ్ బాస్ లో కనిపిస్తే అక్కడ కంప్లైంట్ చేస్తే బయటికి వచ్చినాక కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో దొరకవు అంటే, ఒక ఒకటి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, దానికి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తున్నారు, వాయిస్ చెప్తున్నారు, అంటే వాళ్ళని అక్కడే కట్ చేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తోంది అక్కడ. యా, అది ఆపర్చునిటీస్ డినై చేయటం. ఇప్పుడు ఈ డాన్స్ కొరియోగ్రాఫరు నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు. ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి నాకు ఎక్కడ స్పేస్ లేకుండా చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ కదండి. అంటే కొంతమందిని వెలివేయటం, వాళ్ళకి అవకాశం రాకుండా చూడటం. మీకు గుర్తుండే ఉంటుంది 2018లో నాకు అటు ఇటు సినిమా రంగం వాళ్ళే, బాగా డబ్బులున్న ప్రొడ్యూసర్లే కూర్చుని ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉన్నాం. నేను ఆ మాని మూసేయాలి అని అన్నా. ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలి, అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు, వాళ్ళు శ్రీరెడ్డి గారిని అవకాశాలు లేకుండా చేస్తాము అని, అవును సామాజిక బహిష్కరణ చేస్తామన్నటువంటి మాటలు మాట్లాడారు. ఐఎమ్ అపోజ్ టు ఎవ్రీ అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నేను ఆ కాంటెక్స్ట్లోనే దెబ్బలాడాను. ఆ కాంటెక్స్ట్లోనే వాళ్ళు అంత ఓపెన్గా ఎలా చెప్పగలిగారండి? ఒక వ్యక్తిని అవకాశాలు లేకుండా మేము చేస్తాము అంటే అండర్ ద కరెంట్, బిహైండ్ ద సీన్సే కాదు, ఓపెన్గా కూడా మాట్లాడేవాళ్ళు. వీళ్ళని కూర్చోబెట్టి గంటల తరబడి టీవీల్లో ఇంటర్వ్యూలు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చెప్పటాలు, వీళ్ళల్లో కొంతమందికి ఆనరరీ డాక్టరేట్లు, ఒక ఆయనేమో ఒక ఎంబసీకి ఆనరరీ కౌన్సిల్గా అపాయింట్ అయ్యి, డబ్బులు లేని దేశాలు అంటే పేద దేశాలు చాలా ఉంటాయి, ఆ దేశాలు ఒక రాయబార కార్యాలయం వేరే దేశాలలో ఏర్పాటు చేసి దాని క్యాపిటల్ రాజధానిలో, మిగతా నగరాల్లో కాన్సులేట్స్ని ఏర్పాటు చేసుకుంటాయి మామూలుగా అయితే. మరీ డబ్బు లేని వాళ్ళు ఆ నగరంలో ఒక ప్రముఖుణ్ణి పిలిచి మీరు మాకు ఆనరరీ కౌన్సిల్గా ఉండాలి అని రిక్వెస్ట్ చేసుకుని అపాయింట్ చేస్తారు. ఇట్స్ రియలీ ఒక అలంకారం తప్పించి వాళ్ళకేమి కౌన్సిలర్ ఫంక్షన్స్ ఇన్ రియల్ సెన్స్ ఉండవు. అంటే ఒక పేద దేశం, తమ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఒక ఊళ్ళో, ఇండియా లాంటి దేశంలో 7-8 నగరాల్లో కార్యాలయాలు పెట్టుకోకుండా 7-8 మందిని అపాయింట్ చేసి నువ్వు మాకు ఆనరరీ కౌన్సిల్గా ఉండాలి అని చెప్తారు. రాయబారులని ప్రోటోకాల్ ప్రకారం యువర్ ఎక్సలెన్సీ అని అనాలి. సో ఒక సినిమా నాట్ వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్ గారు, లెట్ దెమ్ నో అంకుల్ గారు, తన
ఆనరీ కౌన్సిలర్ పొజిషన్ ఉంది కాబట్టి అందరూ నన్ను యువర్ ఎక్సలెన్సీ అనాలి అని డిమాండ్ చేశాడు అన్నది ఆరోపణ. ఎంత చిల్లర మనుషులండి వీళ్ళు, ఏం చేద్దామండి? వీళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? వీళ్ళందరూ ధనవంతులే, వీళ్ళందరికీ చాలా పవర్ ఉంది సొసైటీలో. ఇటువంటి వారికే పవర్ ఉండటం అన్నది కూడా ఇట్స్ ఎ ట్రావెస్టీ ఇన్ మోడర్న్ సొసైటీ. సో దిస్ ఇస్ వేర్ వీఆర్ అండి. ఈ కాంటెక్స్ట్లో సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ విల్ కంటిన్యూ. కెన్ ఐ వాంట్ టు యాడ్ వన్ స్మాల్ కరెక్షన్ టు వాట్ ఎడిషన్ టు వాట్ ఐ హ్యావ్ సెట్ సో ఫార్. ఆడవాళ్ళు మాత్రమే కాదండి, మగవాళ్ళు కూడా ఆర్ విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. నేను ఒక టీవీ ఛానల్కి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద షో చేయటానికి ప్రిపేర్ అవుతుంటే కొంతమంది వచ్చారు, మేము పిల్లలుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అబ్యూస్ చేశారు, దీస్ ఆర్ బాయ్స్ యంగ్స్టర్స్ చెప్పడానికి. ఇంకొక విషయం, కన్జర్వేటివ్ సొసైటీస్లో ఆడవారిని దేవతలుగా చూసే సొసైటీస్లో ఆడవారి పట్ల ఏదైనా జరిగినప్పుడు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాము. తప్పేం కాదు, చేయాలి కూడా, దెర్ ఇస్ నో డౌట్, బికాజ్ విమెన్ ఆర్ వల్నరబుల్. ఈ ఫోకస్ పెట్టడంలో వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే సగం కంటే ఎక్కువ జనాభా ఉన్నది మగవాళ్ళు, మగపిల్లలు మన సమాజం. వాళ్ళకేం జరుగుతుంది అని చూడట్లేదు. ఒక్కసారి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ చూస్తే 56% మంది ఆర్ బాయ్స్, 44% మంది ఆర్ గర్ల్స్ ఇన్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ మ్యాటర్స్. ఆశ్చర్యంగా లేదు? మన సమాజం కేవలం ఒక ఇష్యూ మీదనే కాన్సన్ట్రేట్ చేసిన కారణంగా వారు విక్టిమ్సే కదా, మగపిల్లలు. వీళ్ళిద్దరినీ పక్కన పెడితే, స్టాటిస్టిక్స్ లేవు కాబట్టి నాకు తెలీదు, అందుకని నేను రౌండ్ అప్ చేసి 56-44 అన్నాను. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లైఫ్స్ ఏంటి, వాళ్ళ జీవనోపాధి ఏంటి, వాళ్ళకి జీతాలు లేక ఉద్యోగాలు లేక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు? మీరెవరు వాళ్ళని ఆఫీసుల్లోకి రానివ్వట్లేదు కాబట్టి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి, వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు? వాళ్ళని మీరు బయటకు తరిమేశారు కాబట్టి, నువ్వు మొగ కాదు ఆడ కాదు అన్నారు కాబట్టి. అదే కదా తెలుగు సినిమా వాళ్ళు మాడా అని, అనేది మగ ఆడ రెండు కాని వాళ్ళు అని. అంటే చూడండి, ఈ టాక్సిక్ థింగ్ ఈజ్ బీయింగ్ రిఫ్లెక్టెడ్. సినిమా ఈజ్ నాట్ కాజింగ్ ఇట్, వీ షుడ్ నాట్ మిస్టేక్ ఇట్, బట్ సినిమా ఈజ్ పర్పెచ్యుయేటింగ్ ఇట్ అండ్ నాట్ లెటింగ్ ఇట్ గో. బాబు గారు, ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అందులో కీలకమైనటువంటి ఒక వర్డ్ ని యూజ్ చేశారు, పవర్ గ్రూప్ అనేది. ఇటు పొలిటికల్ పర్సన్స్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండిటికి చాలా క్రూషియల్ సంబంధాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి బయటికి రాకుండా చేస్తున్నారు అనే మాట ఆ రిపోర్ట్ లో కనిపించింది. సో ఒకటికి ఒకటి అంత సపోర్టివ్ సిస్టమ్ లాగా ఉన్నప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? లేదండి, తెలుస్తూనే ఉంది కదా. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ పీపుల్ కదండి. వీళ్ళు అధికారంలో ఎవరుంటే వాళ్ళ సైడ్ ఉంటారండి. ఇప్పుడు మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి నాకు చుట్టం అని చెప్పుకున్న మోహన్ బాబు సడన్ గా నిన్న ట్విట్టర్లో ఏం రాశాడండి, తనకి ఆత్మీయుడు మిత్రుడు అయిన చంద్రబాబు నాయుడు అంటూ రాసుకొచ్చాడు. మొన్నటి దాకా సైడ్ కామెంట్లు పెడుతున్నాయి. వీళ్ళంతా కూడా ఒక ప్రిన్సిపల్ కోసం ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళు అధికారం సైడ్ నుండే మనుషులు. సో యు కెన్ ఎక్స్పెక్ట్
దట్ దిస్ విల్ కంటిన్యూ లైక్ దిస్. నిటారుగా నుంచుని మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు సమాజం. ఈ స్ట్రగుల్లో ఆడవారి సంఘాలు చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాలి, పోషిస్తున్నాయి, కానీ వాళ్ళు చాలా తక్కువ మంది, ఇంకా చాలామంది రావు. అది ఎందుకు రావట్లేదు అన్నది వీ కెన్ గెస్. భయం ఒక్కటే కారణం కాదు. దే ఆల్సో డు నాట్ ఫీల్ ఇండిపెండెంట్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని అట్లా పెంచుతున్నారు, ఒబీడియంట్గా ఉండాలి, చెప్పిందే వినాలి అని, ఒక వ్యక్తిత్వం ఉండాలి. చాలా కొద్ది మందికి మాత్రమే మోడర్న్ పేరెంటింగ్ ఒక బెనిఫిట్స్ లభిస్తూ ఉన్నాయి ఆడవారిలో కూడా. సో ఇట్స్ అ మేజర్ డిజాస్టర్ ఇన్ ఇండియన్ సొసైటీ. దీన్ని ఒక సినిమా రంగానికి మాత్రమే పరిమితం చేయనక్కర్లేదు. ప్రాస్టిట్యూషన్, ఇది ఫీమేల్ హ్యూమన్ ట్రాఫికింగ్, 16 ఏళ్ళు 18 ఏళ్ళు నిన్నని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయటం, లీగల్ ఏజ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే అది రేప్ అవుతుంది. ఎంతమంది బిడ్డలు రేప్కి గురవుతున్నారు, తల్లిదండ్రులు అరేంజ్ చేస్తున్న రేప్. ఈ 16 ఏళ్ళు 14 ఏళ్ళ పెళ్ళిళ్ళు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా, తెలంగాణలో జరుగుతున్నాయి, ఒరిస్సాలో జరుగుతున్నాయి, మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి, రాజస్థాన్లో జరుగుతున్నాయి. ఈ జరిపేది మళ్ళీ వాళ్ళ పెద్దలే కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులే కాకుండా ఒక్కోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు వీటికి. సో మై రిక్వెస్ట్ ఈజ్ వైల్ ద ఫోకస్ ఈజ్ ఆన్ సినిమా, వీళ్ళు ఈజీగా మన దొరుకుతారు. వీళ్ళ పేర్లు మనకు తెలుసు, వీళ్ళని తెరలో తెరపైన చూస్తూ ఉంటాము, వీళ్ళు రెగ్యులర్గా టీవీల్లో వచ్చి మాట్లాడతారు కాబట్టి కామెంట్ చేసే వాళ్ళకి ఈజీగా దొరుకుతారు వీళ్ళు. కానీ ఇట్స్ నాట్ యునిక్ టు దట్ ఫీల్డ్. అండ్ సభ్య సమాజంలో సభ్యులందరూ కూడా ముఠాలుగా ఉండకుండా దే మస్ట్ మేక్ దీస్ డిమాండ్స్ ఆఫ్ దోస్ హూ క్లెయిమ్ టు బి లీడర్స్ ఆఫ్ పీపుల్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సమ్ ఐడియాలజీస్. అది చేస్తూ ఉంటే ఒకప్పటికి మారుతుందండి, ఏదో మనం ఏదో చర్చ చేసుకుంటే రేపు అయిపోతుందన్న ఇల్యూజన్లో ఎవరూ లేము.